నమస్తే. సో కాళోజీ టీవీ గత కొన్ని రోజులుగా గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో సో ప్రజల్ని మభ్యపెట్టడానికి అన్ని పార్టీ సంబంధించిన నాయకులు తిరుగుతున్న నేపథ్యంలో సో ప్రజల్ని చైతన్య దిశగా అసెంబ్లీ ఎలక్షన్లో ఏ తరహాలో అయితే పోరాటం చేసామో పార్లమెంట్ ఎలక్షన్లో కూడా అదే పోరాట దిశగా కాళోజీ టీవీ అడుగులేస్తూ ఉంది. అయితే నేను నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో తిరుగుతా ఉన్నా, బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నా. ఇట్లా అంద వేళ వెళ్తూ ఉంటే ఒక అన్న కనిపించిండు. సో అన్న కనిపించగానే మీరు కూడా చూడవచ్చు, అనిల్ కుమార్ మద్దినేని అవినీతి లంచం యాత్ర ఆదిలాబాద్ టు ఇరుకులపాయ ఆంధ్రప్రదేశ్ ఖమ్మం విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి అని నాకు బోర్డు కనిపించింది. సో వెనకాల కూడా అదే నా బోర్డు, సేమ్ బోర్డా? సో సేమ్ బోర్డు, వెనకాల కూడా అదే సేమ్ బోర్డు. రెండు బోర్డులు ఒక చిన్న ఫ్లెక్సీ పట్టుకున్నారు. ఫ్లెక్సీ పట్టుకొని అన్న ఒక లంచ ఎవరైతే అవినీతి పరులు ఉంటారో సో వాళ్ళ పైన పోరాటం చేస్తున్నట్టు కనిపించింది. సో కాసేపు మాట్లాడదాం అన్న, ఎందుకు ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాడు తెలుసుకుందాం అని చెప్పేసి కాసేపు ఇక్కడ ఆగి మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇక ఒక పేపర్ కూడా ఇవి కూడా అందరికి ఇస్తూ ఉన్నారన్నా? ఇస్తున్నాం. యా లంచ్ అనిల్ కుమార్ మద్దినేని లంచం అవినీతి యాత్ర ఆదిలాబాద్ ఇరుకులపాయ వరకు అంట. సో నేను మొదలు పెట్టబోతున్న పార్టీ పేర్లు అంట, తెలంగాణ నందు నేను పెట్టబోయే పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ అవినీతి లంచం పార్టీ అంట. వైఎస్ తెలుగు జనసేన అవినీతి లంచం పార్టీ అంటే రెండు పార్టీల పేరు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి అన్నతోటి మాట్లాడే ప్రయత్నిద్దాం. యా అన్న నమస్తే. అన్న నమస్కారం అండి. యా ఎక్కడ నుంచి మీరు స్టార్ట్ చేశారు పాదయాత్ర? ఆ పెన్గంగ, మన మహారాష్ట్రను ఆ తెలంగాణ బోర్డర్లో ఉన్న ఆ పెన్గంగ నుంచి మొదలుపెట్టానండి. 8th of April 2024 మొదలుపెట్టాను. ఇవాళకి 5వ రోజు, ఇప్పటికీ సుమారుగా నేను 125 కిలోమీటర్స్ పాదయాత్ర చేశాను. నా పాదయాత్ర ద్వారా నేను ప్రజలందరికీ తెలియజేయాలనుకుంటున్న విషయం ఒకటి ఉందండి. ఈ రోజున గవర్నమెంట్ ఆఫీసుల్లో లంచగొండి ప్రభుత్వ అధికారులు, అవినీతి రాజకీయ నాయకులు, దేశాన్ని కొల్లగొడుతున్న బడాబడా కాంట్రాక్టర్లు, వీళ్ళు దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు, దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు, వీళ్ళు దేశాన్ని నాశనం చేసే దేశ ద్రోహులు. నేనే ఉంటానంటే ఈ దేశద్రోహుల్ని మనం చంపేద్దాం. దేశద్రోహుల్ని మనం కళ్ళ ముందే చూస్తా మనకేమీ తెలియనట్టు, ఏమీ పచ్చనట్టు మనం ఉంటాం కరెక్ట్ కాదు. ఈ దేశద్రోహులు మనం చంపుదాం, దీనికి తగిన విధంగా మన చట్టాలని మార్చుదాం. ఎప్పుడైతే ఒక రేపిస్ట్ గాడికి, ఒక మర్దర్ గాడికి క్యాపిటల్ పనిష్మెంట్ అనగా ఉరిశిక్ష అనేది ఎలా ఉందో, ఈ దేశద్రోహం చేసేవాళ్ళకు కూడా ఉరిశిక్ష అనేది ఉంటే ఆటోమేటిక్గా ఈ అవినీతి, అక్రమాలు, లంచగొంజితనం, దేశాన్ని కొల్లగొట్టడం ఆటోమేటిక్గా తగ్గుతాయి. ఇవి తగ్గినంతకాలం మన దేశం నుంచి పేదరికం ఎక్కడికి పోదు. నరేంద్ర మోడీ $18 trillion అన్నా, $30 trillion అన్నా, $8 trillion అన్నా కానీ పేదరికం ఇక్కడే ఉంటుంది. అదానీ అంబానీలు కోటీశ్వర్లు అవుతూనే ఉంటారు. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళ పార్టీకి, కాంగ్రెస్ లాంటి పార్టీ వాళ్ళ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వేల కోట్ల డబ్బు వస్తూనే ఉంటుంది. పేదోడు మాత్రం పేదోడుగానే ఉంటాడు. మన దేశంలో ఈ పేదరికం పోవాలనే నేనే వాళ్ళ ఈ లంచగొండి పనులు, అవినీతి పనుల్ని చంపేయాలి, చంపేసే చట్టాలు తేవాలి, ఈ దేశద్రోహులను చంపేసే చట్టాలు రావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా, ప్రజలందరికీ తెలియజేస్తా నేను ఈ పాదయాత్ర చేస్తున్నానండి. నా ఈ పాదయాత్ర ఇడుపులపాయ అనగా ఆంధ్రప్రదేశ్ చివరిలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దాఖలిద్ది. ఆఖరి రోజున నేను వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి దగ్గర ఏం చేస్తాననేది మీరు అందరూ వచ్చి చూడొచ్చు కూడా. అక్కడ అక్కడ కూడా నేను ఒకటి క్వశ్చన్ చేయబోతున్నా, లక్షల కోట్ల డబ్బులు కాజేసి నిద్రపోతున్న ఒకరిని లేపి చెప్పు తీసుకుని తన్ని మా డబ్బులు కాజేసిన డబ్బులు ఎక్కడున్నాయని చెప్పి నేను ఆ రోజు అడగబోతున్నా. అంతేనండి, ఈరోజు నేను అంతే చెప్తాను. ఎక్కడ నుంచి పోటీ సార్? ఖమ్మం విజయవాడ. నేను విజయవాడ నుంచాను, ఖమ్మం నుంచి, రెండు చోట్ల నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా నేను నామినేషన్ అయిపోతున్నానండి. నా అభ్యర్థివత్వాన్ని మీరందరూ సమర్థించి నాకు ఓట్లేసి నాకు అఖండ విజయాన్ని చేకూరుస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎట్లా మరి మీ ఫుడ్ ఎట్లా, ఎక్కడ పడుకుంటున్నారు, ఇబ్బంది కదా కాస్త? నేను ఎప్పటికప్పుడు నేను అడ్జస్ట్ అవుతున్నానండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 30 కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేస్తే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి నేను బస్సులో వెళ్ళి నా సామాను మొత్తం తీసుకుని అక్కడ పెట్టుకొని మళ్ళీ అక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను ఇంకో 30 కిలోమీటర్స్. అలా నేను ప్లేస్ టు ప్లేస్ నా సామాను, అంటే ఇప్పుడు ఈవినింగ్ 6:30 వరకు పాదయాత్ర చేస్తాను. ఇది ఒక ఎపిసోడ్ అయితే దాని తర్వాత నా సామాను తెచ్చుకోవటం, నా ఫుడ్ రూము, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock స్టార్ట్ అవ్వాలి కాబట్టి అది ఇంకో ఎపిసోడ్. ఈ ఎంత కష్టాలైనా నేను భరిస్తా. ప్రజలు వాళ్ళ హక్కుల గురించి, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం గురించి వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి. మనం మన దేశం ఇంకా ఎందుకు పేదరికంలో ఉన్నాం, మనం ఎందుకు పేదరికంలో ఉన్నాం, వీళ్ళు మన నుంచి ఏమేమి దోచుకుంటున్నారు, ఇలా ఎన్ని తరాలు మనం భరించాలి అనేది ప్రజలకి ఇది అర్థమవటం కోసం నేను ఎన్ని కష్టాలైనా పడతాను, ఎన్ని పాదయాత్రలైనా చేస్తానండి. కానీ రాజకీయ నాయకులు అవినీతి పనులు అయ్యి తిరుగుతూ ఉన్నారు, రాజకీయ నాయకులు కట్టడి చేయాల్సిన పని మీరు ఎందుకు చేస్తారు, ఎందుకు మీ ఆలోచన వచ్చింది? ఏమండి,
ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, నేను కూడా రాజకీయ నాయకుడినే. ఎట్లాంటి రాజకీయ నాయకుడిని అంటే దేశద్రోహుల్ని, అవినీతి పరుల్ని చెప్పు తీసుకుని వచ్చే రాజకీయ నాయకుడు నేను. అసలు రాజకీయం అంటే ఏంటండి, ప్రజాసేవ, అదొక నోబుల్ జాబ్. దాన్ని అర్థం పెట్టుకునే వాళ్ళ సీఎం దగ్గర నుంచి పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళు మినిస్టర్ల దాకా నేను పేర్లు చెప్పను. నేను పేర్లు చెప్తే వాళ్ళ నా పాదయాత్రకి ఇక్కడే బ్రేక్ కూడా పడిద్ది. ఇది కంటిన్యూ అయ్యాక నా పాదయాత్ర మొత్తం అయ్యాక చెప్తే వాళ్ళ పేర్లు. ఒక రాజకీయ పదవి అనేది డబ్బులు లేకపోతే ఇల్లు అడుక్కోవా, సిగ్గు లేకుండా. అంతేగాని రాజకీయ పదవి అనే ఒక దేవుడికిచ్చే స్థానం లాంటిది. దాన్ని అర్థం పెట్టుకుని సంపాదించుకునే బతుకులు ఏం బతుకులు రా అసలు మీ బతుకులు. షేమ్ ఆన్ యూ, యూ మస్ట్ ఫీల్ అషేమ్డ్. కానీ పైసలు లేని, రాజకీయం లేని, చేయలేని పరిస్థితి. సో మీరు రెండు దగ్గర పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తాడు, రెండు అంటే దాదాపు 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంతో కొంత పైసా ఖర్చు పెట్టుకోవాలి. సో ప్రజల్ని అట్లా అలవాటు చేసే రాజకీయ నాయకులు. ఈ నేపథ్యంలో మీకు ఎందుకు పోటీ చేయాలనిపిస్తా ఉంది? నేను చదువుకున్నాను, నా చదువు ద్వారా నేను కష్టపడి సంపాదించుకున్నాను, నాకు ప్రజలకు సేవ చేయాలనుంది, అందుకని నేను రాజకీయాల్లోకి వచ్చా. అలాగ నాలాగా చేతనైనటువంటి ఎవడ నుంచి రాజకీయాలకు రండి. అంతేకాని ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకోవాలంటేనో, లేకపోతే ఇప్పుడు ఖర్చు పెట్టి తర్వాత వాళ్ళ నుంచి ఆ దోచుకునే స్కీమ్లు ఏమైనా ఉన్నాడు, ఎవడు రాజకీయాలకు రావద్దు. ఇప్పుడు ఏమంటారు అంటే, కొంతమంది సరే మీరు టాలెంటెడ్ కావచ్చు కాక, కొంతమంది ఏ పిచ్చోళ్ళు లెక్క తిరుగుతూ ఉంటారు, భయ్ ఎవడేం పట్టించుకుంటాడు అన్న మాట కూడా అంటారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? నేను అందరికీ చెప్పేది ఒకటి, ఫస్ట్ మీకు జరుగుతున్న నష్టం ఏంటి, మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి మీరు తెలుసుకోండి, దాని తర్వాత నా గురించి ఆలోచించండి. ఫస్ట్ యూ లుక్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఏం రావాలా, దేశంలో మార్పు రావాలంటారా? ముందు మీకు జరుగుతున్న అన్యాయం ఏంటి, మీరు ఇంకా ఎందుకు పేదరికంలో ఉన్నారు, ఈ రాజకీయాల ద్వారా ఎందుకు ఇటు కోట్లు సంపాదిస్తున్నాడు, ఒక ప్రభుత్వ ఉద్యోగస్తుడిగా ఉండి కోట్లు ఎలా సంపాదిస్తున్నాడు, ఇవన్నీ ఆలోచించుకోండి. ఇవాళ ఉద్యోగస్తులు రాజకీయ నాయకుడే కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళు రాబందులా తయారయ్యారు. వీడికి వచ్చేది ప్రభుత్వ ఉద్యోగం వచ్చే జీతం 100,000 రూపాయలు అయితే, వాడి ఇంటికి 300,000 బతికొస్తుంటే వాడి కుటుంబ సభ్యులు అడగరా అండి? అదే నేనే ఇఫ్ ఐ డూ ద సేమ్ థింగ్, నాకు 100,000 రూపాయల జీతం వస్తా, మా ఇంటికి నేను 200-300 బతికెళ్తే మా అమ్మ నాన్న నన్ను చెప్పు తీసుకుందా అంటారు. ఎరా ఎక్కడుంది వచ్చేవారా ఈ దొంగ సొమ్మని? వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏం పట్టవా? వాళ్ళు అసలు మనుషులు కదా? వీళ్ళు అన్యాయంగా అక్రమంగా పక్కన వాళ్ళ రక్తాన్ని పీల్చి ఈ డబ్బును పట్టుకొస్తుంటే మీరు సరదాలు విలాసాలు చేసుకుంటారా? అందుకని నేను చెప్పేది ఒకటే, ఇవాళ ఈ శిక్షలు అని చెప్పాను చూశారు, ఉరి శిక్ష లాంటి శిక్షలు. ఈ అవినీతి పరుడు అంటే వాడొక్కడే కాదు, వాడిని వీటన్నిటిని చేయమని చెప్పి ఎంకరేజ్ చేసే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉరి తీయాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నా కుటుంబం, నా పిల్లం పిల్లలు మంచి ఉంటే సరిపోతారన్న ఆలోచనలో ప్రజలు ఉన్నారు. అలాంటిది మీ కుటుంబానికి దూరంగా ఉండి ఈ పాదయాత్ర ఇవన్నీ మెడలేసుకొని తినడం ఇబ్బంది అనిపిస్తలేదా మీకు? నేను మీకు ఇందాక కూడా చెప్పాను, అది వాస్తవం. ఎవరి కుటుంబం వారు, ఎవరి కుటుంబం వాళ్ళకి బావాలనుకుంటారు, వాళ్ళకి వాళ్ళు అన్నీ నీట్గా ఉండాలనుకుంటారు, కానీ కష్టపడి సంపాదించుకుని బాగుండండి మీరు. ఇకపోతే నా విషయానికి వస్తే ఐఎమ్ రెడీ ఫర్ ఇట్, ఐఎమ్ రెడీ ఫర్ ద కాన్సిక్వెన్సెస్. నా కుటుంబ సభ్యులు కూడా నా తత్వాన్నే బోధపడున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఓకే, ఇడుపులపై వర్కీగా. అవునండి. అంటే ఎంపీ ఎలక్షన్ వరకు రీచ్ అవుతారు అక్కడ దాకా? నేను మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుంటానండి, ఈ నామినేషన్స్ ప్రచారానికి బ్రేక్ తీసుకుంటాను. బట్ నేను ఏ బ్రేక్ తీసుకున్నా ఏది చేసినా నా సోషల్ మీడియా అకౌంట్స్లో నేను అప్ టు డేట్ చేస్తూనే ఉంటాను. నా కార్యక్రమం ఏం జరుగుతుంది, ఎవ్రీడే నేను ఎట్లా బ్రేక్ తీసుకోబోతున్నా, మళ్ళీ ఎలా నేను ఈ పాదయాత్ర కంటిన్యూ చేయబోతున్నాను అనేది నేను టైం టు టైం అంతా నేను మీకు వివరిస్తాను. సోషల్ మీడియా దేంట్లో పెడతా ఉన్నారు అప్డేట్? నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఫేస్బుక్ అకౌంట్ ఉంది, యూట్యూబ్ కూడా ఐఎమ్ జస్ట్ యాక్టివేటింగ్ ఇట్. దాంట్లో కూడా ఈ దీంట్లో ఉన్న కంటెంట్ అంతా కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తానండి. ఏముంటుంది నేమ్, ఏముంటుంది? అనిల్ కరప్షన్. అనిల్ కరప్షన్. ఓకే, అదేనండి నా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అకౌంట్ హ్యాండిల్ నేమ్, అనిల్ కరప్షన్. ఇదేంది తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ అవినీతి లంచం పార్టీ అండి, పార్టీ పేరు? నేను తెలంగాణ స్టేట్లోను ఆంధ్ర స్టేట్లో రెండు చోట్ల పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేయబోతున్నాను, మై ఓన్ పార్టీస్. నేను ప్రపోజల్లో ఉన్నాను, నేను తెలంగాణలో నేను స్టార్ట్ చేయబోయే పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి కాంగ్రెస్ అవినీతి లంచం పార్టీ. అది నేను తెలంగాణలో నేను స్టార్ట్ చేయబోతున్న పార్టీ పేరు. అండ్ ఆంధ్రప్రదేశ్లో నేను స్టార్ట్ చేయబోతున్న నా పార్టీ పేరు వైఎస్ఎస్ తెలుగు జన అవినీతి లంచం పార్టీ. ప్రస్తుతానికి ఈ ఎలక్షన్స్కి నా పార్టీ మేకప్ అయితే లేదో నాకు తెలీదు, కాకపోతే ఎవ్రీ ఇండిపెండెంట్గా ఎవరైతే నామినేషన్ వేస్తారో వాళ్ళందరినీ నేను సపోర్ట్ చేస్తాను. వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేస్తే నేను వచ్చి వాళ్ళ తరపున నేను ప్రచారం కూడా చేస్తానండి. చంపేస్తా అంటారు అవినీతి పరులని, కరెక్టేనా మీరు చేసే కామెంట్స్? అవినీతి పరులని చంపేసే చట్టాలు చేద్దామని చెప్పి నేను అనుకున్నాను ఇవాడ. నేను కనుక పార్లమెంట్ మెంబర్గా ఎన్నికయ్యి, ఇఫ్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ సచ్ థింగ్, నేను వెళ్ళి పార్లమెంట్కి వెళ్ళి ఒక బిల్లు ప్రపోజ్ చేసి
ఆ బిల్లు నేను విజయవంతంగా బయటికి తీసుకురాలేని రోజున నేను ప్రైమ్ మినిస్టర్ని నాకు AK-47 ఇమ్మని అడుగుతా. అండ్ అవి నేను ఏదైతే ప్రామిస్ చేస్తానో అది నేను అప్పుడు అప్పుడు చేసి చూపిస్తా. ఏం సార్ మీ బ్యాక్గ్రౌండ్ ఏంది? ఐ డన్ మై మాస్టర్స్ అదే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ఐఎమ్ వెల్ ఆఫ్. నేను కష్టపడి చదువుకున్నాను, నేను సంపాదించుకున్నా, దట్స్ ఇట్. సో కాస్త రిలాక్స్ కోసం పబ్లిక్ని చైతన్యం చేయలేదు. ఇట్స్ ఏ సీరియస్ జాబ్. అసలు మీకు అసలు ప్రజలకు జరుగుతున్న అన్యాయం ఏంటి? అసలు ఇవాళ ఈ పేదరికం, ఇప్పుడు నేను వెల్ ఆఫ్ అనుకుంటున్నాను కదండి, దేశంలో పేదరికం ఉందంటే నేను పేదవాడి కింద లెక్క. ఇప్పుడు నేను బెంజికారు కొనుక్కోవచ్చు, కాకపోతే ఈ పేదరికంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదే పోవాల్సిందే. నేను ఆకాశంలో వెళ్ళలేనుగా. నేను ఎందుకు ఉండాలి ఈ పేదరికం? మనం మన దగ్గర సంపద లేదా, లేకపోతే వనరులు లేవా, మన దేశానికి సంపాదన రావట్లేదా, యువత కష్టపడట్లేదా, ఏం జరగట్లేదని చెప్పి మనం ఈ పేదరికంలో ఉండాలి? ఏ మనం సంపాదించే అన్ని వీళ్ళంతా దోచుకుంటామంటే మనం ఏం మాట్లాడకుండా కళ్ళప్పగించి చూస్తా కూర్చోవాలా? వీళ్ళందరినీ మనం భుజాల మీద మోయాలా? మా ముత్తాత మోసాడు, మా తాత మోసాడు, నేను మోస్తా, రేపు పొద్దున్న నేను చచ్చేటప్పుడు నా బిడ్డలకి ఏమని చెప్పాలి? అరే నేను భయపడతా, ఈ అవినీతి పనులను చూస్తా, నా భుజాల మీద మోస్తా, నేను చచ్చిపోతున్నారా బిడ్డ, రేపు పొద్దున్న నీ బతుకు కూడా అంతేరా, భయపడతా, అవినీతి పనులు నీ భుజాల మీద మోస్తా, నువ్వు కూడా అట్లాగే చచ్చిపోయారా బిడ్డ అని చెప్పి మన బిడ్డలకు మనం చెప్పాలనుకుంటే అవినీతిని మీరు ఎవరు క్వశ్చన్ చేయొద్దు. ఇక్కడ ఏమీ జరగనట్టే, ఇక్కడ ఎవరు మన చుట్టూ దేశద్రోహులు లేరు, అందరూ దేశభక్తులు అనుకొని కామ్గా ఎవరి జీవితం వాళ్ళు జీవించేద్దాం. ఇప్పటివరకు ఎన్ని నియోజకవర్గాలు కంప్లీట్ చేశారన్నా మీరు? ఇప్పుడు 125 కిలోమీటర్స్ కంప్లీట్ అయిందండి. ఆదిలాబాద్ కంప్లీట్ అయింది, నిర్మల్ కంప్లీట్ అయింది, నిజామాబాద్లోకి ఎంటర్ అవ్వబోతున్నా. మేబీ రేపు కానీ వెళ్ళింది కానీ నేను నిజామాబాద్లోకి ఎంటర్ అవుతా, దాని తర్వాత కామారెడ్డి, అండ్ ఆఫ్టర్ దట్ హైదరాబాద్. పబ్లిక్ ఏమంటారు? చాలామంది మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సో మిమ్మల్ని చూడగానే కాసేపు ఏంది మీ పోరాటం అంటారు? సపోర్టింగ్ దొరుకుతా ఉందా? ప్రజలందరూ బాగా రెస్పాండ్ అవుతున్నారండి. ఎస్పెషలీ లైఫ్ చూసిన వాళ్ళు, వ్యవసాయంలో కాకలు తిరిగిన వాళ్ళు, ఒక 60 ఇయర్స్ అట్లా వచ్చి ఎన్నో సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసి జీవితాన్ని చదివేసిన వాళ్ళు, వాళ్ళైతే నా కాన్సెప్ట్ అనగానే, బ్రదర్ నువ్వు ఇప్పుడేళ్ళి వాళ్ళని చంపే అంటున్నారు. దేశద్రోహుల్ని నువ్వు ఇప్పుడేళ్ళు చంపే, చట్టాలు గెత్తాలు కూడా మనకొద్దు, ఈ చట్టం గురించి కూడా మాట్లాడద్దు, నువ్వు ఇప్పుడే ఇదిగో ఈ తీసుకెళ్ళి ఈ దేశద్రోహులను చంపే అంటున్నారు వాళ్ళు. నేను అన్నా ఇదంతా కాదండి, మన ప్రయత్నం మనం చేద్దాం, మనం చట్టాల కోసం ప్రయత్నిద్దాం, ఈ దేశద్రోహుల్ని సరైన విధంగా శిక్షించే చట్టాల కోసం ప్రయత్నిద్దాం. అది జరగని రోజున మీరు నేను అందరం కలిసి వెళ్ళి మనం చేయాలని కార్యక్రమం మనం చేద్దాం అని చెప్పి నేను వాళ్ళకి చెప్పానండి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్, మీ పోరాటం కంటిన్యూ చేయండి సార్. థ్యాంక్స్ అండి, మీరు నా కోసం దారిలో ఆగి నన్ను మాట్లాడిచ్చి నా విషయం అంతా ఏంటో తెలుసుకున్నందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మా టార్గెట్ కూడా అల్టిమేట్గా అదే. సో మీలాంటి వాళ్ళు ఇంకా చాలామంది తెరపైకి రావాలనే కోరుకుంటా ఉన్నా. రావాలండి, నేను చెప్పేది ఎస్పెషలీ ఫర్ ద యంగ్స్టర్స్. భయపడమాకండి, దేనికి భయపడింది అర్థం కాదు. భగత్ సింగ్ అనే వ్యక్తి అట్ ది ఏజ్ ఆఫ్ 21 ఇయర్స్ హీ డైడ్, చచ్చిపోయాడు 21కే. అంటే 21 లోపలే అతను చేయాల్సని చేసాడు. ఇట్లా భయపడితే ఏం చేయగలరు? భయపడటం ఎందుకు? ఇప్పుడు నేను ఇది పోరాటం చేస్తున్నా, మేబీ నెక్స్ట్ స్టెప్లో నన్ను పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, ఆ నెక్స్ట్ స్టెప్లో ఎవడో ఒకటి నన్ను చంపేయచ్చు, పోతే పోతా ఒక్కనే కదా. మంచి జరిగితే అందరికీ జరిగింది కదా. భయం భయం భయం, పొద్దున్న లేస్తే భయం, మధ్యాహ్నం అయితే భయం, రాత్రి అయితే భయం, ఏంటి భయం మనకి? గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే భయం, గవర్నమెంట్ ఆఫీసర్ని చూస్తే భయం, ఆడిని పిలవాలంటే భయం, ఆడిని మాట్లాడాలంటే భయం, ఒక విషయం అడగాలంటే భయం, వాడికి మనం ఏ భయం లంచం కూడా భయపడతానేస్తాం వాడికి మనకి. ఎందుకు ఈ భయంతో మనం? కానీ మీరు ఎక్కడో ఇబ్బంది పడుంటేనే మీరు నిర్ణయం తీసుకుని ఉంటారు. నేనా? యాక్చువల్లీ మా ఇరుపాలెం గ్రామం అనగా ఖమ్మం జిల్లాలో ఉన్న మా ఇరుపాలెం గ్రామంలో ఒక MRO నన్ను లంచం అడిగితే చెప్పు తెగేదా, నేను ఆ MRO కొట్టా, చెప్పు తెగేదాకు కొట్టా, బట్టలు ఉడదీసి చెప్పు తెగేదాకు కొట్టా. ఫర్ ద ఫ్యాక్ట్ నేను ఉన్న విషయం చెప్తున్నాను మీకు, దీంట్లో దాచిపెట్టడానికి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, కంటిన్యూ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది అనిల్ కుమార్ మద్దినేని గారు, ఖమ్మం వాసి. సో అవినీతి లంచం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ టార్గెట్గా ఆయన పాదయాత్ర చేస్తూ ఉండు. సో ప్రజలారా, మా టార్గెట్ కూడా ఈ అవినీతి, ఈ లంచగుండులు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళ నుంచి మనకు విముక్తి రావాలంటే మనం కూడా చైతన్యం కావాలి. ఏ పోరాటం అయితే అనిల్ అన్న చేస్తూ ఉండో మనం కూడా చైతన్యం కావాలి. అట్లీస్ట్ పాదయాత్ర చేయకపోయినా సరే కానీ ఓటు రూపంలో మనం రాజకీయ నాయకులకు బుద్ధి చెప్తే సో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దిశగా సో అన్నం చూసిన తర్వాత మీరైనా చైతన్యవంతులు అయితే కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. చూసినండి కాలోజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.